ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ కర్నూలు జిల్లా కార్యదర్శి మునిప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మునిప్ప మాట్లాడుతూ అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు పారిశుద్ధ కార్మికులకు 50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న ప్రతి కార్మికునికి 10,000 అడ్వాన్స్డ్ మంజూరు చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం తక్షణం విరమించుకోవాలని చెప్పారు. కార్మికులకు న్యాయం చేయకుంటే కార్మిక ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. భారతదేశవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఈ దేశం నుండి మీరు వెళ్లిపోండి అని చెప్పేసి భారత స్వతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమం చేసిన రోజు, ఈ క్విట్ ఇండియా ఉద్యమం రోజు ఈరోజు భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సేవ్ ఇండియా, సేవ్ వర్కర్స్, అదేవిధంగా సేవ్ పీపుల్ అని చెప్పేసి నినాదంతో దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కరోనా అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తుంది, తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అదేవిధంగా అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అయితేనేమి, ఏఎన్ఎంస్, శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలా, అదేవిధంగా వారికి ప్రోత్సాహకంగా అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వాళ్ళకి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలని, ఓడ నిర్మాణ కార్మికులకు అడ్వాన్స్ ఇవ్వాలని, అంతేకాకుండా స్టీమ్ వర్కర్ల్ని 45, 46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి, అంతేకాకుండా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఓడ నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, ఆటో కార్మికులకి నెలకు 10,000 రూపాయలు చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ భవిష్యత్తులో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.